గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందరో అమరవీరుల త్యాగ ఫలమే ఈరోజు మనము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ వారిచ్చిన స్వాతంత్రాన్ని అంటే మిస్యూజ్ చేసుకోకుండా అందరం ప్రగతి పథంలో పోవాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. ఇత్యాల మున్సిపల్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ గావింపబడింది. ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు స్వరూపరాణి గారికి, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, పాల్గొంటున్నటువంటి స్థానిక వార్డు కౌన్సిలర్ గారు జయశ్రీ గారికి మరియు ఇతధర్మరాజు గారికి, అలాగే పాల్గొంటున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా, గౌరవ కోఆప్షన్ మెంబర్స్కి మరియు కార్యాలయానికి సంబంధించినటువంటి వివిధ సెక్షన్ల అధికారులకు, సిబ్బంది అందరికీ, మా మీడియా సోదరులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రెండు శతాబ్దాల పైగా పాటు భారతావాణి భారతమాత బ్రిటిషర్ల ఉక్కు సంఖ్యలలో బందీగా ఉండి మరి రెండు శతాబ్దాల తర్వాత 1947వ సంవత్సరంలో ఆగస్టు 15న మరి స్వాతంత్రం లభించింది. ఎంతోమంది మహనీయుల ఇటు బాపూజీ గారు కానివ్వండి, మరి జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరి సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఇలా చెప్తూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఎంతోమంది మహనీయుల ప్రాణ త్యాగం, మరి ఎంతోమంది దేశ ప్రజల ధన మాన ప్రాణ నష్టాలకు ఫలితంగా లభించినటువంటి మన స్వతంత్ర భారతావని, మరి 1950లో మనం సంపూర్ణంగా కూడా స్వతంత్రులమై భారత రాజ్యాంగాన్ని రచించుకొని భారత రాజ్యాంగ రచన జరిగి కంప్లీట్ అయ్యి 1950 జనవరి 26న మన భారతదేశం సార్వభౌమిక స్వతంత్ర ప్రజాస్వామిక లౌకిక దేశంగా ఏర్పడింది. మనకంటూ స్వతంత్ర సంపూర్ణం లభించింది. మరి ఈ గణతంత్ర దినోత్సవం నాడు అలాంటి మహనీయులందరి వీరగాథలను స్మరిస్తూ మరి స్వాతంత్రంలో స్వాతంత్రం రావడానికి వారి ఆశయాలను వారైతే ఏ విధంగా నమ్మారో వారి సిద్ధాంతాలను కూడా మనందరం కూడా అదే విధంగా నమ్మాలి, ఆ సిద్ధాంతాలను ఆచరించాలని, మరీ ముఖ్యంగా భావి భారత పౌరులు, ఇప్పుడున్న చిన్నారులు, మరి యువత కూడా తప్పకుండా అవి పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి వారి యొక్క జీవితాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు నడవాలి. మరి అదేవిధంగా భారతదేశాన్ని కానివ్వండి, రాష్ట్రాన్ని కానివ్వండి, నగరాన్ని కానివ్వండి, ప్రాంతాన్ని కానివ్వండి, మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క నాయకుల మీద కూడా ఉంటుందని సందర్భంగా కోరుకుంటున్నాను. మరి మన భారతదేశం అంటే సర్వమత సమ్మేళనం. ప్రతి ఒక్క వర్గం కానీ, ప్రతి ఒక్క మతం కానీ, ప్రతి ఒక్క కులం కానీ ఏ భేషభావాలు లేకుండా అందరికీ సమానత్వంగా భావించి అందరూ కూడా సోదరభావంతో మెలిగేటటువంటి ఒక మంచి దేశం. మరి కొంతమంది స్వార్థపరులు, కొంతమంది రాజకీయ నాయకులు, మరి కొన్ని పార్టీలు కులం మతం అనే భేషజాలు చూపిస్తూ
మరి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు, అది మంచిది కాదు. ఇకనైనా అలాంటిది మానుకొని మరి అట్లాంటి రాజకీయాలు మానుకొని ప్రతి ఒక్క నాయకులు మరి ఎలాంటి బేసజాలకు పోకుండా మత విద్వంసాలను రెచ్చగొట్టకుండా నగర పట్టణ అలాగే రాష్ట్ర దేశ అభివృద్ధికై ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిందని కోరుకుంటూ మరి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వల్ల మన తెలంగాణ రాష్ట్రం కూడా స్వరాష్ట్రమై మరి 7 సంవత్సరాలలో కూడా ఎంతో ప్రగతి సాధించింది. ఇటు అభివృద్ధి పరంగా కానీ ఇటు సంక్షేమ పరంగా కానీ అలాగే మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కూడా ఫామ్ అయ్యి రేపటికి 27 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. మరి 2 సంవత్సరాల్లో కూడా ప్రజలకు పూర్తి చేసుకోబోతుంది. మరి ఈ 2 సంవత్సరాలలో కూడా మున్సిపల్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత ఎన్నో నూతన ఆవిష్కరణలు ముందు తీసుకురావడం జరిగింది. ప్రజల ముందుకు సౌకర్యార్థం ఇటు పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, ఓపెన్ జిమ్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాస్, ట్రాఫిక్ సిగ్నల్స్, అలాగే మరి గ్రేవ్యార్డ్ల అభివృద్ధి కానివ్వండి, చెరువు కట్టల అభివృద్ధి కానివ్వండి, చింతకుంట, మోతే, ఇలా ప్రతి ఒక్కటి కల్లపెళ్ళి ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నాము. అలాగే మరి రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. మంచి చక్కనైన బీటీ రోడ్లు కానివ్వండి, వార్డ్ వైజ్ జరుగుతున్నటువంటి సంపూర్ణ అభివృద్ధికి అలాగే బ్యూటిఫికేషన్కి కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, ప్రజల భాగస్వామ్యం కూడా దీనికి అవసరమని మరొకసారి కోరుకుంటూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మహావీరుల స్మృతిలో ఈరోజు ప్రజలందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ.